యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత 100కు 200% పెళ్లి చేసుకుంటాడు అని ప్రచారం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులు కూడా బాహుబలి తర్వాత ప్రభాస్ కి పెళ్లి చేస్తామని పలు దఫాలుగా ప్రకటించారు. కానీ బాహుబలి విడుదలై 5 ఏళ్లు గడుస్తుంది. ఇప్పటి వరకు దీనిపై క్లారిటీ ఇవ్వలేదు ప్రభాస్. ఇక కరోనా టైంలో అయినా పెళ్లి చేసుకుంటాడేమో అనుకుంటే ఇప్పుడు ఏకంగా 1/2 డజన్ సినిమాలను లైన్లో పెట్టాడు. కనీసం తినడానికి కూడా సమయం లేనంత బిజీ అయిపోయాడు. దీంతో ప్రభాస్ పెళ్లి మరింత లేట్ అవుతుందనే టాక్ ఊపందుకుంది. ప్రభాస్ అనుష్కల పెళ్లి గురించి పుకార్లు షికార్లు చేయడం మొదలైంది. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు కనుకే పెళ్లి వాయిదా వేస్తూ వస్తున్నారు. ఏదో ఒకరోజు బాంబు పేల్చినట్టు తమ ప్రేమ వ్యవహారాన్ని ప్రకటించే అవకాశం ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో అలర్ట్ అయింది ప్రభాస్ ఫ్యామిలీ. డార్లింగ్ పై వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు కృష్ణరాజు భార్య శ్యామలాదేవి. ప్రభాస్ హీరోయిన్ అనుష్కతో ప్రేమలో ఉన్నట్లుగా వస్తున్న వార్తలను ఖండించారు. ప్రభాస్ కు మన సంస్కృతి సంప్రదాయాలు అంటే చాలా గౌరవం, అందుకే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఒకంత ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. శ్యామల గారి మాటలతో ప్రభాస్ ఇప్పుడు కాకుండా ఇంకో 2-3 ఏళ్లకైనా పెళ్లి చేసుకుంటాడని క్లారిటీ వచ్చినట్టయింది.